వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇంత బ్రహ్మాండంగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని మీరు అంటున్నారు. క్షేత్రస్థాయిలో మాకు లాస్ట్ టైం వచ్చిన ఓట్ల కన్నా పెరుగుతుంది, ఈసారి 50% దాటుతుంది అంటున్నారు. అయినా కూడా మీ పార్టీలో నెల్లూరులో ఆనంద్ రామనారాయణ రెడ్డి లేస్తున్నాడు, గుంటూరులో మీకు గతంలో కొలిగ్గా ఉన్న సుచరిత టీడీపీలో చేరుతానంటున్నారు. ఇది ఏంటి, పార్టీలో అసంతృప్తి కారణాలు ఏంటి? నేను రెండు దారాలు చెప్పాను, ఇంకా చాలా చెప్పచ్చేము. అసంతృప్తి అనే దానికంటే కూడా మేబీ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి అంశాలు. బట్ సుచరిత గారు అయితే ఈరోజు క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. నేను మాట్లాడినటువంటి మాటలు ఏంటి, ఆ ఎంటైర్ వీడియో మీరు చూస్తే నా ఉద్దేశం ఏంటో మీకు అర్థమవుతుంది. అది చాలా కనీసం నా వివరణ అడగకుండా నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని చాలా ఆవేదనగా ఆవిడ మాట్లాడినారు సుచరిత గారు. అయితే ఆనం గారు అంటే అది నేను మాట్లాడాల్సినటువంటి అంశం కాదేమో. మేబీ ఆయనకి వ్యక్తిగతమైనటువంటి అంశాలు తోడై ఉంటాయి అనుకుంటున్నాను ఆ రకంగా ఆయన మాట్లాడడానికి. ఏదైనా సరే ఒక పార్టీలో ఉండి ఒక పార్టీ గుర్తు మీద గెలిచి అలాగ పార్టీనే విమర్శించేట్టుగా మాట్లాడడం అన్నటువంటిది ఖచ్చితంగా అది సందర్భోచితం కాదని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా. అలాంటి పరిస్థితి వస్తే రాజకీయాలు మానేయాలి, రాజకీయాల నుంచి విరమించాలి తప్ప పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎవరు కూడా అలాగ మాట్లాడడానికి అలాగ ప్రవర్తించడానికి నేనైతే చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతాను. నేను ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసం అచంచలమైనటువంటిది. ఈ పార్టీలో ఉన్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే ఆయన ఆదేశానుసారం ఆయన బొమ్మ పెట్టుకొని కేవలం ఆయన చరిష్మాతోనే ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి, ఎమ్మెల్యేలుగా కూడా గెలుస్తూ ఉన్నాం. ఇది నిజం. ఇది ఈ నిజాన్ని వంట పెట్టుకున్నటువంటి నాయకుడికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కూడా ఉండదు. కాదు కూడదు నేను తోపును నేను తురుమును అనుకునేటటువంటి వాడు ఆ రకమైనటువంటి మాటలు వస్తాయి తప్ప జగన్మోహన్ రెడ్డి గారి చరిష్మా వలనే ఎవరైనా సరే రాష్ట్రంలో ఈ పార్టీలో ఎమ్మెల్యేగా గెలవగలిగారు. ఇది ఎవరైనా సరే అంగీకరించాల్సింది. అంగీకరించలేనటువంటి వ్యక్తులు డిఫరెంట్గా మాట్లాడతారు, అది దట్స్ అప్ టు దెమ్. జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ అనేదే లేకపోతే ఒక సాధారణమైన వ్యక్తి అయినటువంటి నేను, మేబీ నేను డాక్టర్ అయి ఉండొచ్చు ప్రొఫెషనల్గా, ఇక్కడున్న ప్రజలతో నాకు కొంత సంబంధం మెరుగైన సంబంధాలు ఉండుండొచ్చు, కానీ అవి ఎమ్మెల్యేగా గెలవగలిగేంత స్థాయి సంబంధాలు కానీ ఆ స్థాయి వ్యక్తి అని అయితే నేను అనుకోవడం లేదు. నా వరకు అయితే నాకు నేను గెలవడానికి కర్త కర్మ క్రియ ముందు వెనక టోటల్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి కోసమే పనిచేస్తాం, నాయకత్వం కోసమే పనిచేస్తాం, ఆయన నాయకత్వంలోనే పనిచేస్తాం. యా అప్పల రాజు గారు, మీరు జగన్ వల్లనే గెలిచారంటున్నారు, బహుశా ఆనం గారు నేను తోపు నేను తురుము అనుకుంటున్నాను అనుకుంటాను. తోపులు తురుములు ఇంకెంతమంది అనుకుంటారో ఎన్నికల వరకు చూద్దాము.